ఐదవ తారీఖు నాడు పంగిడిపల్లి గ్రామంలో పరామర్శక కోసం అని చెప్పి మా శాసనసభ్యులు హుజాబాద్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకర్త సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు కార్యకర్తలతో కలిసి వెళ్తుంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణారహితంగా దాడులు చేయడము రాళ్లతో రాళ్లతో కట్టెలతో దాడులు చేయడము అక్కడ స్థానిక ప్రజలే ఆపే ప్రయత్నం చేయడము ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా తెలంగాణ సమాజం చూసింది మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈటల రాజేందర్ గారు ప్రజల చేత ఎన్నికబడిన ఒక శాసనసభ్యుడు ఈ మూర్ఖత్వ ప్రభుత్వము అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి మభ్యపెట్టి మోసం చేసి అరాచకాల ద్వారా ఈటల రాజేందర్ గారిని ఎట్టుకల గెలవకుండా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల యొక్క అభిమానంతోని కార్యకర్తల కృషితోని వాళ్ళు భారీ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి. ఆయన అనుకున్నది పారలేదు, అనుకున్నది సాధించలేదు. ప్రజల అభిమానాన్ని పైసలతోని ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదన్న విషయాన్ని ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు. కనీసం ప్రోటోకాల్ కూడా ఈ ప్రాంతంలో పాటిస్తలేడు. ఆయన నీలక వందల కోట్లు పెట్టి గెలవలే, దొంగోట్లు వేయించుకొని గెలవలే, బాక్సర్లు ఓట్లు మార్చి గెలవలే, నీలక నమ్మించి మోసం చేసి గెలవలేదు. ప్రజల అభిమానంతో గెలవడానికి ఈటల రాజేందర్ గారు ప్రోటోకాల్ పాటించకపోవడము దేనికి సంకేతం? అనేక సందర్భాలు ప్రశ్నించే ప్రయత్నం చేసి కూడా అధికారులు పట్టించుకుంటలేరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు, ఇక్కడ సమాధానం రాలే. తిరిగి దాన్ని పక్కన పెట్టి ఒక పరామర్శకు పోతుంటే రాడ్లతోని రాళ్లతోని దాడి చేయడం, దాని చాలా మంది కార్యకర్తలు గాయాలు కావడం, మళ్ళా ఉల్టా బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టడం, ఇంకో పన్ను ఇరిగిందట. ఆ పన్ను ఇరిగితే ఆ పన్ను పెట్టించింది మావాడే. పన్ను పెట్టుకోవడం డాక్టర్ పోయినప్పుడు పోయింది మా కార్యకర్తనే, అప్పుడెప్పుడు అది మళ్ళీ ఇంటి వాళ్ళని కొట్టి రాసి ఇంకోళ్ళని కొట్టి రాసి కొత్త ఎరిగింది కావచ్చు. మరి చెవుడం పని చేయవలో ఏసు రాసి ఇరు పని వడ చంపి రాజు పన్ను ఎరిగింది కావచ్చు, మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ ఎరిగింది కావచ్చు. ఏమని తెలుసు, ఎప్పుడో ఎరిగిన పన్నును తీసుకొచ్చి ఇవాళ పన్నీరు కొట్టిరని చెప్పి 326 పెట్టారు. 326 పెట్టినప్పుడు నువ్వు ఏం ఆయుధాలు రికవర్ చేసినావు? ఇన్వెస్టిగేషన్ ఏం చేసినావు? కనీసం ఇన్వెస్టిగేషన్ లేకుండా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 5th నాడు ఇంజనీర్ అయితే 6th మొత్తం రాత్రి రాత్రి పట్టుకుపోయి 6th నాడు వాళ్ళు రిమాండ్ చేశారు. దారిన పోయి అడ్డుకొని దారులు చేసిన కేసు పెడతారా మీరు? ఈటల రాజేందర్ గారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆయనకు రక్షణగా ఉంటే ఉన్నటువంటి కార్యకర్తలను కేసులు పెడతారా? పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారిందంట కొంతమంది అధికారుల వల్ల, నీచమైన అధికారి కొంతమంది. వాళ్ళు ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి మోచే తిలవుతారు, ఇక నాయకులు మోచే తిలవుతారు. వాళ్ళు ఎందుకు డ్యూటీ చేస్తారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ప్రభుత్వం పర్మనెంట్ అనుకుంటున్నారు. వాళ్ళు సిగ్గుండాలే ప్రశాంత్ సిఐ అట, కొంచెం అక్కలు ఉండాలి ప్రశాంత్ సిఐ అటువంటి. నువ్వు అధికారి వాళ్ళు ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తవా? ఎవడి చిన్ని కొట్టవాళ్ళ అధికారం, ఎవడి చిన్ని కొట్టే అధికారం? ఇంకా 3 నెలలు ఉంటుంది ప్రభుత్వం, ఏం చేస్తావు తర్వాత? బిచ్చపతికి అయితే నీది వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు అని టాస్క్ ఫోర్స్ సిఐ కార్యకర్తలు కొడతావు. అవును, ఎవడొచ్చి నీకు అధికారం కార్యకర్త కొట్టే అధికారం నీకు? ఎన్నో లేస్తావు డ్యూటీ నువ్వు? ఏం తప్పు చేసాను కొట్టినావు? దాడులు చేస్తుంటే ఎందుకు కొట్టలేవు నువ్వు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? నా మాత్రంగా కేసు ఎందుకు పెడుతున్నారు? ఏం చేస్తుండ్రు సిపి? నేను మాట్లాడిన సిపి గారితోని వాళ్ళని చేస్తాను సార్, వీళ్ళని చేస్తాను సార్ అన్నాడు.
కొట్టి అధికారం మీ టాస్క్ ఫోర్స్ ఏకి ఎవడిచ్చినట్టున్నా నేను ఎన్నో దాడులు చేస్తారు, ఎన్నో గుండా చేస్తారు పోలీసులు ఇక్కడ. మీరు కొంతమంది పోలీస్ అధికారులు మీకు లేరా కుటుంబ సభ్యులు, తప్పు చేస్తూనే శిక్షించే దానికి పని లేదు, క్రిమినల్స్ శిక్షించి పని లేదు. మీరే తుపాకుల లైసెన్స్ ఇస్తారు ఇక్కడ, తుపాకుల లైసెన్స్ గుండాలకు ఫాల్ట్ గానకు లుచాలంటే నువ్వే మీరే తుపాకుల లైసెన్స్ ఇస్తారు, పేపర్ లైసెన్స్ ఇస్తారు. మీరే బెదిరియమంటారు, మీరే ల్యాండ్ కబ్జాలు చేయమంటారు, మీరే దొంగతనాలు అంగతనాలు చేయమంటారు. వాళ్ళని కాపాడుకోవడం కోసం పోలీస్ అధికార యంత్రాంగం ఉందా చెప్పాలి. పోలీస్ అధికారులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కొమ్ముగా అధికారులు చెప్పాలి. పట్టీలు దొంగతారు, ల్యాండ్లు దొంగతారు. మీరు ఉంటా స్టేషన్లో మేషన్ చైర్మన్ రికార్డు చేస్తామంటే రౌడీ చోట్ల పని చేస్తారు. బిడ్డ ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు ప్రభుత్వం ఉండేది. బిచ్చబతికి అయితే మీరు రాసిపెట్టుకోని బిచ్చబతికి అయితే ఎవరు కాపాడని మిమ్మల్ని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొట్టిన ఏ ఆఫీసులను వదిలిపెట్టే ప్రసక్తులు రాసిపెట్టుకోని. మళ్ళీ ఎవరినో లీడర్ బట్టి మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ము కాద్దాం మీరు అనుకుంటారు. వాచ్ మొత్తం లిస్టు తయారు చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని బిచ్చబతికి చేస్తా బిడ్డ మీలాంటి వాళ్ళని. వెంకటేశ్వర సై జాగ్రత్తగా ఉండు, స్థానిక ఎస్ఐ జాగ్రత్తగా ఉండండి. మీరు చట్టాన్ని కాపాడే వ్యక్తులు, మీరు చట్టాన్ని చేతులు తీసుకుని కార్యకర్తలు కొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ధీటు ఎదుర్కొంటాం. దానికి పర్యావసానం ఏదో చూపెట్టడానికి సిద్ధమంటే మేము చూపెడతాం. ఈ జైళ్లు రిమాండ్ చేయడము, రౌడీ షీట్లు, లాండ్రీ ఛార్జీలు మాకు ఏం కొత్త కాదు. బీఆర్ఎస్ లో కొత్త వాళ్ళు అక్కడ అడిగిన వడ చూడాలి. అందరు కూడా పైసలుండి పైసలు సంపాదించుకోవడం కోసము అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాదాగిరి చేస్తారు వాళ్ళు. మేము ధర్మం కోసం చేస్తాం, సమాజం కోసం చేస్తాం దాదాగిరి. మేము ప్రజలను కాపాడుకోవడం కోసం దాదాగిరి చేస్తాం. మేము నీలాంటి ఫాల్ట్ ఆఫీసర్లను అడ్డుకోవడానికి పక్క దాదాగిరి చేస్తాం. సిపిఆర్ విచారణ చేయాలి, ఎందుకు కొట్టినది, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి. ఒక శాసన సభ్యుడు పర్యటిస్తున్నప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్? సడన్గా వచ్చి దాడి చేయడం కాదు కదా. ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్? తీసుకొచ్చి చర్య తీసుకో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీద. ఎందుకు ఫెయిల్ అయిన ఇంటెలిజెన్స్? దాడులు చేస్తారని తెలిసి ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఎందుకు ముందసారి చేయకపోయారు? ఇక ముఖ్యమంత్రి పోటీగాడు, ముఖ్యమంత్రి బిడ్డ వస్తే, ముఖ్యమంత్రి కొడుకు వస్తే, ముఖ్యమంత్రి వస్తే, ముఖ్యమంత్రి అల్లుడు వస్తే, ముఖ్యమంత్రి సడ్డకూరు కొడుకే వాడు వస్తే బీజేపీ కార్యకర్తలు రెండు రోజుల ముందే పట్టుకపోతారు. నిజాంకారం అయిపోయింది, వాళ్ళది రాచరికం అయిపోయింది, అరాచకం అయిపోయింది. ముఖ్యమంత్రి కుటుంబం ఉంది ఈ సిగ్గులేదు. పోలీసులు కొంతమందికి అయితే వాళ్ళ మెప్పు పొందడానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యురాగానే మూడు రోజుల ముందే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి చెప్పుకుంటారు ఫోన్ చేసి, సార్ మీరు వస్తుంటే బీజేపీలోని 500 మందిని రెండు రోజుల ముందు అరెస్ట్ చేస్తారు, ఫుడ్ కూడా పెడతలేము సార్ అని రిపోర్ట్ ఇస్తారు కొంతమంది అధికారులు. ఎంత నీచాంతి ఏదైతే మీరు చదువుకున్న చదువుకు సార్థకత ఉండదు. కనీసం మీ కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకోరు మిమ్మల్ని. మా అయ్య గిట్లా ఉద్యోగం చేస్తాడా, గింత నీచాన్ని చేదాడా అని మీ కుటుంబ సభ్యులు చీతు అంటారు, గుర్తుంచుకోరు. ఇవాళ మీరు గొప్ప అనుకుంటారు రావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మెప్పు పొందడానికి గొప్ప అనుకుంటారు రావచ్చు. కానీ ముఖ్యమంత్రి కుటుంబం చూడితే రాంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలంతా కూడా చెప్పు నిలిచి నెత్తి పెట్టుకునే పరిస్థితికి వస్తారు పోలీసు వాళ్ళు. అందుకే కష్టపడి నిజాయితీతో పనిచేసిన ఆఫీసర్ కూడా లూప్లో పోతున్నారు. సిగ్గి ఫాగి గవర్నమెంట్లకి ఫాద్ గవర్నమెంట్ డ్యూటీ వేయలేమని, నిజాయితీగా గవర్నమెంట్ చేయమని డ్యూటీ వేయలేమనం. ఆ లూప్ ప్లాన్ ఉంటుందన్నా కనీసం మనశ్శాంతి ఉంటుంది, రేపు ఫ్యూచర్లో మంచి మంచి పేరుంటుంది.